పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి పాలేరు నుంచి పోటి చేయాలని శర్మిల భావించారు. ఈ క్రమంలో సోనియా రాహుల్ లను కూడా కలిశారు. వైఎస్ఆర్ వర్ధంతి నాడు అంటే సెప్టెంబర్ 2 న తన పార్టీని వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని అనుకున్నారు. కానీ శర్మిల అనుకున్నదేది జరగలేదు. తన పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని క్షమించమని అడగడం తప్ప మరో ఆప్షన్ కనిపించలేదు శర్మిలకు. ఈ క్రమంలో సజ్జల స్పందించిన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు శర్మిల. ముందు మీ సంగతి చూసుకోండి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు శర్మిల. ఏపీలో రోడ్లు, కరెంటు విషయంలో, మౌలిక సదుపాయాల విషయంలో తెలంగాణతో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటూ తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ నాయకులు పదే పదే విమర్శలు చేస్తూ ఉన్నారు. రీసెంట్గా తెలంగాణ సీఎం ఒక ఎన్నికల సభలో, ఒక ప్రజాశీర్వాద సభలో కూడా చాలా విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రోడ్లు, తెలంగాణలో ఉన్న రోడ్లు మనం చూడొచ్చు. డబుల్ రోడ్డు ఉంటే తెలంగాణ, సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కామెంట్ చేశారు. అలాగే కరెంటు విషయంలో కూడా చాలా కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన విమర్శలకు సమాధానం చెప్పే దమ్ముందా అంటూ శర్మిల సజ్జలను నిలదీశారు. మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి టార్గెట్గా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన ట్వీట్ల వార్ను కొనసాగిస్తూ ఉన్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో పురంధేశ్వరి దిట్ట అని, టీడీపీకి అనధికారిక అధ్యక్షురాలుగా బాబుకు తొత్తులా వ్యవహరిస్తూ ఉన్నారంటూ వైసీపీ నేతలు పురంధేశ్వరిని పురంధరేశ్వరిని టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శల్ని, ఆరోపణల్ని బీజేపీ నేతలు ఖండిస్తూ ఉన్నారు. సజ్జల వెసెస్ షర్మిల, పురంధేశ్వరి వెసెస్ విజయసాయిరెడ్డి, ఈ నలుగురు చుట్టూ హాట్ హాట్గా నడుస్తున్న డైలాగ్. వారి శ్రీనివాసరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆ పార్టీ అధికార ప్రతినిధి వీరంకి వెంకట గురుమూర్తి గారు, వరికూటి నాగరాజు గారు, జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి, మరి కాసేపట్లో పూడి తిరుపతిరావు గారు జాయిన్ అవుతారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అలాగే ఆ పార్టీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. ముందుగా మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, షర్మిల గారు మీ పార్టీ అధినేత, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చెల్లెలు. జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైల్లో ఉన్న క్రమంలో ఓదార్పు యాత్రను కంటిన్యూ చేశారు షర్మిల గారు. ఎంతలా అంటే చాలా అగ్రెసివ్గా, ఏమాత్రం తగ్గకుండా. అప్పుడు కాంగ్రెస్ పార్టీని, తెలుగుదేశం పార్టీని విమర్శించిన నాయకురాలు షర్మిల, జగనన్న వదిలిన బాణం అంటూ ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు. ఆ తర్వాత రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ తెలంగాణలో వైఎస్ఆర్టీపీని స్థాపించారు. ఖచ్చితంగా పోటీ చేస్తాం, ఇక్కడ మేము ప్రభావం చూపిస్తాం, ఒకనొక సమయంలో అధికారంలో కూడా వస్తామని స్టార్టింగ్లో చెప్పిన మాట. ఆ తర్వాత కాలక్రమేణా చాలా చాలా అనుకున్నవి జరగలేదు, షర్మిల అనుకున్నవి జరగలేదు. రాహుల్ గాంధీని కలిశారు, సోనియా గాంధీని కలిశారు. వైఎస్ఆర్ గారి వర్ధంతి రోజు సెప్టెంబర్ 2 వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసేస్తానని కూడా ప్రకటించారు. కానీ ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు ఎందుకో ఒప్పుకోలా. ఎందుకంటే ఒకవేళ షర్మిలను కలుపుకుంటే తెలంగాణ సెంటిమెంట్ దెబ్బతింటుంది. షర్మిలకు ఆంధ్ర ముద్ర వేశారు కాబట్టి ఆ ఆంధ్ర పాలకుల్ని తెచ్చి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే ఇక్కడ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకి ఏదో ఇబ్బంది కలుగుతుందని వాళ్ళు అనుకున్నారో ఏమో. షర్మిలను వాళ్ళు తిరస్కరించారు. రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్, చాలా పవర్ సెంటర్స్ ఉంటాయి కదా కాంగ్రెస్లో, తెలంగాణ కాంగ్రెస్లో, వాళ్ళు వ్యతిరేకించారు. సో ఎటకాయలకు ఇంకా ఆప్షన్ లేకుండా కార్యకర్తల్ని, నాయకుల్ని క్షమించమని కోరి ఇక కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నాను అన్నారు. దీని మీద మా మీడియా మిత్రులకు అత్యుత్సాహం ఉంటుంది కదా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెడితే దానిలో షర్మిల ఇష్యూని తీసుకొచ్చారు. షర్మిలకు మాకు సంబంధం లేదు అని గతంలో చెప్పారు. భేదాభిప్రాయాలు ఉన్నాయి కానీ విభేదాలు లేవు, మనస్పర్ధలు లేవు, శత్రుత్వం లేదు అన్నా చెల్లెళ్ళ మధ్య అని చెప్పి గతంలో చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు కామెంట్ చేస్తూ ఉన్నారు? ముందు మీ సంగతి చూసుకోండి సజ్జల గారు అంటూ కామెంట్ చేసిన పరిస్థితి. దాంతోపాటు ఇంకా చాలా చాలా అంశాలను ప్రస్తావించారు. ముందుగా ఎందుకు ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు చెల్లిని వదిలేశారు, తల్లిని వదిలేశారు అని చెప్పి పదే పదే ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు చేస్తూ ఉంటారు కదా. ఈ క్రమంలో షర్మిల మీ పార్టీలో నెంబర్ 2 నెంబర్ 3 సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాంటి పర్సన్ని మీ సంగతి చూసుకోండి అన్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి శ్రీనివాసరెడ్డి గారు? రవిశంకర్ గారు, ముందుగా మీకు, 99 వీక్షకులకు, తిరుపతిరావు గారికి, అదేవిధంగా గురుమూర్తి గారికి, నాగరాజు గారు, జనసేన సోదరులు వారి పేరు నాగరాజు గారు, నాగరాజు గారికి అందరికి కూడా శుభోదయం, నమస్కారం. షర్మిల గారికి, షర్మిల గారు వైఎస్ఆర్
రక్తస్పర్శ పేసార్ గారాలు పట్టి అవును శర్మిల గారు ఒక రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నారు ఆ ఎంచుకున్న మార్గంలో అనేక ఆటుపోట్లు ఉంటాయి సహజంగానే జరుగుతూ ఉంటాయి అవును ఈ విడ అదే శర్మిల గారికి అన్నయ్య పట్టించుకుంటే ఈ ఆటుపోట్లు ఉండేవి కాదేమో వినండి వినండి అదే శర్మిల గారికి విజయమ గారికి పదవులు గాని పంచినడితే జగన్ మోహన్ రెడ్డి గారిని మరి కుటుంబ పార్టీ అనేవాళ్ళ కదా మరి కుటుంబంలోని వారు లేరా అండి ఇప్పుడు పార్టీలో కుటుంబంలోని లేని వారు లేరా అండి ఇంట్లో ఆయన ముఖ్యమంత్రి మాట్లాడలేండి సార్ మీ దగ్గర ఉన్న రవి సుబ్బారెడ్డి గారు ఎవరు బాలనేని శ్రీనివాస రెడ్డి గారు ఎవరు మీరు ఫాన్స్ చేసట్లండి మీరు మా మా ఆయస్ జనాలకు వెళ్ళండి రైట్ రైట్ అడగకపోతే నేను అడగట్లేదు అంటారు మా ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి వైఎస్ఆర్ గారి పేరు మీద ఇచ్చేటటువంటి వైఎస్ఆర్ పురస్కారాలు నిన్ననే ఘనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయమ్మ గారి అధ్యక్షతన జరిగినాయి కుటుంబ బంధాలు అంత బలంగా ఉంటాయి దానికి విజయమ్మ గారికి ఒక పదవి శర్మిల గారికి ఒక పదవి ఇచ్చుకుంటా పోతేనేమో అది ప్రజాస్వామ్యం అవుతుందా వాళ్ళకి పదవులు ఇవ్వకుండా నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కదమ్మా మనం మన ఇంట్లో ఇంకొకళ్ళ పదవులు కాదంటే దాన్ని మీరు హర్షించరా దాని మీద విమర్శలు చేస్తారా విమర్శలు చేసే సెల్ఫిష్ గా ఉండేటటువంటి పార్టీలు రాజకీయ ప్రయోజనాలు ఆశించేటటువంటి పార్టీలు ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటంలో అర్థం ఉంది కానీ మీకు అవసరం లేదు ఇక కేసీఆర్ గారు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సందర్భంగా చేసినటువంటి ఏది ఆయన ఎన్నికల్లో భాగంగా చెప్తాడు మేము ఆంధ్రప్రదేశ్ కన్నా మెరుగైన స్థితిలో ఉన్నామని చెప్పుకుంటారు వాస్తవమే కానీ వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితిలోకి వస్తే 160205 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఇక్కడ రోడ్లుంటే మీ దగ్గర డెవలప్మెంట్ బ్రహ్మాండంగా డెవలప్ చెందామని చెప్పుకునేటటువంటి మీ దగ్గర 144840 చదరపు కిలోమీటర్లు మాత్రమే మీ దగ్గర రోడ్లు ఎందుకున్నాయి ఇక్కడ వేసిన మాత్రం రోడ్లు మీరు ఎందుకు వేయలేకపోయారు మరి పేదరికాన్ని తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9.2% ఏది 6.1% తగ్గిపోతే మీ దగ్గర 13.74 ఎందుకుంది 13.74 మీ దగ్గర ఎందుకుంది అదేవిధంగా గ్రామీణ నిధులు అనేవి కేటాయించారు షర్మిల గారి టాపిక్ మాట్లాడదాం మనం ఎందుకు ఆ గ్యాప్ వచ్చింది అనే దాని మీద మీరు క్లారిటీ ఇవ్వలేదు గతంలో కూడా క్లారిటీ ఎందుకు ఇవ్వలే ఇచ్చాం మేము ఆమె విషయం ఆమె ప్రయోగం చేసుకుంది ఒక ప్రయత్నం చేసింది ఆమె ప్రయత్నాన్ని వాళ్ళు ఆశీర్వదించలేకపోయారు ఆమె మార్గాన్ని ఆమెకు మంచి జరగాలని సజ్జల గారు కోరుకుంటారు నేను కోరుకుంటాను ఎవరైనా కోరుకుంటాం రైట్ ఇప్పుడు సజ్జల గారు అంటే పెద్ద వ్యక్తి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత గౌరవం ఉందో షర్మిల గారికి మీ సంగతి చూసుకోండి అంటే మరి అది కాస్త ఇబ్బంది కదా అనలేదండి ఆ మాట మీరు చెప్పడమే లేదు చూడండి ఒకసారి బయట పెట్టండి అది చూడండి బయట పెట్టండి అది చూడండి కింద కనిపిస్తుంది కదా రాతలు ఈ పత్రికల రాతల్లో ఎవడు నమ్ముతాడు సార్ ఈ రాతలన్నీ అయితే కేసు వేయండి సార్ వాళ్ళ మీద డిఫమేషన్ కేసు లేకపోతే మరో కేసు వేయండి తప్పు ఎందుకు రాశారు అనది ఎందుకు రాశారు అని చెప్పి సజ్జల గారి దగ్గర అలా అండి సజ్జల అనదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్